ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో మంత్రి జగదీష్ రెడ్డి కీలకంగా మారారు. ప్రత్యేక రాష్ట్రంలో రెండు సార్లు గెలిచిన జగదీష్ రెండు సార్లు మంత్రి పదవి పొందారు. పెద్ద జిల్లాకు ఏకైక మంత్రిగా ఉన్న జగదీష్ సూర్యాపేటకిచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రత్యర్థులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూద్దాం. రెండు వేల నాలుగు వరకు ఎస్సీ రిజర్వ్డ్ సీటుగా ఉన్న సూర్యాపేట 2009 నుంచి జనరల్ సీటుగా మారింది. 2009లో కాంగ్రెస్ నుంచి రామిరెడ్డి దామోదర్ రెడ్డి విజయం సాధించగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు ఎన్నికల్లోనూ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి విజయం సాధించారు. రెండుసార్లు మంత్రి పదవి పొందారు. సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం 2,22,765 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా రాష్ట్రం మొత్తం తిరుగుతూనే నియోజకవర్గం అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారు. సూర్యాపేటకు మెడికల్ కాలేజీ మంజూరు చేయించుకుని నిర్మాణం కూడా పూర్తి చేశారు. జిల్లా కేంద్రం కావడంతో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, సమీకృత మార్కెట్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలను ఆధునికీకరించి 4 మండలాల్లో ఉన్న పంట పొలాలకు నీరందించేందుకు మంత్రి జగదీష్ చొరవ తీసుకుంటున్నారని రైతులు అంటున్నారు. గతంలో పంటలకు నీరు సరిగా అందకపోయేదని, ప్రస్తుతం కాళేశ్వరం నీరు కూడా వస్తుండటంతో నీటి సమస్య లేదని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక కొన్ని చోట్ల ఏడాదిలో 3 పంటలు వేసినా కూడా నీటికి సమస్య లేదని అంటున్నారు. దీంతో పాటుగా ఎస్ఆర్ఎస్పీ నీటి ద్వారా మాచారం చెరువు నింపడంతో రైతుల సంతోషానికి కారణమైంది. ఇక నియోజకవర్గంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్లతో పాటు బీటీ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది. పలు గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీలో గతంలో రోడ్ల సమస్య తీవ్రంగా ఉండేది. కానీ జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని రోడ్ల కోసం నిధులు మంజూరు చేయించారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్న రోడ్డు వెంట నిర్మాణాలు కోల్పోయిన బాధితులు నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లడంతో ఆ పనుల్లో జాప్యం జరుగుతోంది. మరోవైపు సూర్యాపేట పట్టణంలో సద్దల చెరువును ఆధునికీకరించి మినీ ట్యాంక్ బండ్ నిర్మించారు. అదే ప్రాంతంలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో పాటు పుల్లారెడ్డి చెరువు వద్ద కూడా మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తిగా వచ్చింది. మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు కొన్ని చోట్ల పూర్తవగా మరికొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. మిషన్ భగీరథ నీరు దాదాపుగా అన్ని ప్రాంతాలకు అందుతోందని ప్రజలు అంటున్నారు. మరికొన్ని చోట్ల ట్యాంకుల నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రసిద్ధి చెందిన దురాజుపల్లి జాతరను సమర్థవంతంగా నిర్వహించడానికి గాను అవసరమైన నిధులు విడుదల చేయించేందుకు మంత్రి జగదీష్ కృషి చేశారని ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు. అయితే గతంలో ఇచ్చిన హామీల్లో ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిలో సూర్యాపేట నుంచి ఆత్మకూరు మార్గాన్ని డబుల్ రోడ్డుగా విస్తరిస్తామన్న హామీ అలాగే ఉండిపోయింది. మూసీ కాలువల ఆధునికీకరణ చేసి చివరి భూములకు నీరందించాల్సిన అవసరం ఉంది. వర్షాలు వచ్చిన ప్రతిసారి సద్దల చెరువు పొంగి పొర్లడంతో దిగువన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురికావలసి వస్తోందని ప్రజలు అంటున్నారు. దానికి శాశ్వత పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. మహబూబాబాద్ నుంచి సూర్యాపేట రోడ్లో ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో ఉన్న నసింపేట వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. నిధులు మంజూరవడంతో పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెన్పహాడ్ మండలంలో రాయల చెరువును మినీ ట్యాంక్ బండ్గా చేస్తానన్న హామీ అలాగే ఉంది. చెట్ల ముకుందాపురానికి ఏలిబండ లిఫ్ట్ ద్వారా నీరు అందిస్తానన్న హామీ కూడా అమలు కావాల్సి ఉంది. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి కోసం 5,000 కోట్లకు పైగానే నిధులు తీసుకొచ్చినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో వర్గపోరు లేని 1-2 నియోజకవర్గాల్లో సూర్యాపేట ఒకటి. ఇది మంత్రి జగదీష్ రెడ్డికి అనుకూలించే అంశమే. ఇప్పటికే ఇచ్చిన హామీలతో పాటుగా ఇతర పనులు కూడా చేపట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన తనను మరోసారి ఆదరించాలని, ప్రజల ముందుకు మరోసారి వెళ్లేందుకు జగదీష్ రెడ్డి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో ముక్కోణపు పోటీ జరగబోతోంది. కాంగ్రెస్, బీజేపీ సూర్యాపేటలో పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆ పార్టీల్లో అంతర్గతంగా కొనసాగుతున్న వర్గపోరే రెండు పార్టీలను కలవరపెడుతోంది. కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ ప్రధాన అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి టికెట్ తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. తనకు కాకపోతే ఎవరికి టికెట్ వస్తుందిలే అనే ధీమాతో దామోదర్ రెడ్డి ఉన్నారు. రేవంత్ అనుచరుడిగా ఉన్న రమేష్ రెడ్డి మాత్రం ఈసారి తనకే అవకాశం వస్తుందని, ఆ మేరకు పిసిసి నుంచి హామీ కూడా వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో
ఒక విడత పాదయాత్ర కూడా పూర్తి చేశారు. హాత్ సే హాత్ పేరుతో మరోసారి పాదయాత్ర చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ రాకున్నా ఇండిపెండెంట్ గాను లేకపోతే మరో దారి చూసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రమేష్ రెడ్డి అయితే ఈసారి తాను పోటీ చేయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితి వస్తుందని దామోదర్ రెడ్డి మొదట ఖమ్మం జిల్లా బాలేరు నియోజకవర్గాన్ని ప్రతిపాదించినట్టు ప్రచారం సాగుతోంది. ఇక బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, రంగరాజు రుక్మారావుతో పాటు బోర నర్సయ్య కూడా నియోజకవర్గంపై కన్నేశారని వార్తలు వస్తున్నాయి. సంకినేని తీరుతో సూర్యాపేటలో పార్టీ నష్టపోతోందని కేడర్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక వైఎస్ఆర్టీపీ నుంచి అధికార ప్రతినిధి పిట్టా రామరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. మొత్తానికి సూర్యాపేటలో మంత్రి జగదీష్ ఇచ్చిన హామీలు దాదాపు పూర్తయినా ఇంకా కొన్ని చిన్న చితక పనులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ పూర్తయితే మంత్రికి పెద్దగా సమస్యలు ఎదురు కావని టాక్ వినిపిస్తోంది.